హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి టీవీ ఛానల్. ఈ ఛానల్లో ప్రత్యేకంగా ఉగ్గు కథ అభిమానుల కోసం కళను గౌరవిద్దాం, కళాకారులను ప్రోత్సహిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఉన్నావే
ఎవరి మీద ఎవరు అంటన్న? అయ్యో మీవే కాదు దాసి బిడ్డలేము, దొరసానేమో డెలివరీ కేసు ఉంది బిడ్డ. ఇక్కడ ఈ ఊళ్ళే మద్రసా అని ఉన్నది ఆరి అచ్చిన, ఇదేనా మంత్రకాల కొంపలు? ఓ బోరి, మంత్రకాల కొంపలు అన్న మనపై ఎగిరి ముప్పింది కదా అందరు దొంగకుండా. అయ్యో ముక్క అంటాన, ముక్కు రెండు పొక్కలు లేవా? ముక్కు పొక్క లేదా? ముక్కు లెక్క లేదా? కానీ అంత ఆరి ముక్కు ఇదా కాదు బిడ్డ. మన తెలంగాణ మనకు అచ్చిన కాడికి వెళ్ళి మంగళ పేరు స్టైల్ గా స్థానిక ఇవ్వాలి. మంగళ పట్టేలే ఇల్లు నువ్వు లేకుండా ఇల్లు నువ్వు అనాలి. అయ్యో వీటో సాని వచ్చిన అది మంత్ర సానిగా దీపికున్నదే. ఎవరు బిడ్డ? మంత్ర సాని దీపికున్నదే బిడ్డ. మంత్ర సాని దీపిక మత్తు ఉండే ఆ దీపిక మాత్రం దీపం ముట్టి దిపుజులు కింద పడ్డది. దాన్ని అడవి కదంట కందుమూరు తీసుకుపోయి కంకమంత వేసి కట్టు కడతారు. అది రిగిందా మురిగిందా తెలవదు బిడ్డ. అయితే దీపిక లేదు, దీపిక లేకుండా గాని మంత్ర సానిగా ముత్తవు నాది. ఓ బిడ్డ ముత్తవ లేదు బిడ్డ. అయ్యో ముత్తవ ఎటు పోయిందో? ముత్తవ మత్తు ఉండే గాని ముత్తవ సోకు నూకేస్తానంట. ఎందుకు? ముత్తవకు 35 మంది మోకురాలు ఉట్టిన ఆడపిల్లలు ఏదైనా అమెరికా పోతే అమెరికోడు తన అంగ సొంతాల నుంచి పట్ట సీర కట్టించుకొని కదా పట్ట చేసుకుంటు బిడ్డ. అయ్యో ఈ ఊళ్ళో మొగోళ్ళు లేరు. అయ్యేంది ఈ ఊళ్ళో మొగోళ్ళు లేరట? ఆ ఊళ్ళో మొగోలు మంచిగుంటుంది బిడ్డ. అయితే ముత్తవ లేకుండా గనక సమ్మ వేటు పోయింది బిడ్డ. సమ్మవ లేదు బిడ్డ, సమ్మవకు సమ్మరవం లేచిందట. సమ్మవకు సమ్మరవం లేస్తే ఎల్లపల్లి తీసుకుపోయి మందు పోపించిర్రు అస్సలిగా తక్కువ అయితే లేదు. గరేజీ తీసుకుపోయి మెడలు కట్టేపించిరు బిడ్డ, కొంచెం తక్కువ అయింది. అయితే సమ్మవ లేకుండా గనక ఐలమ్మ అది బిడ్డ. ఐలమ్మ లేదు బిడ్డ. ఐలమ్మ ఎటు పోయింది? ఐలమ్మ మత్తుకుండా గాని ఐలమ్మ వెయ్యి రైలు అయిపోయింది బిడ్డ. అయ్యో ఐలు వెయ్యి రైలు ఎట్ అయిందో? ఐలు వెయ్యి రైలు ఎట్లా అయిందంటే రెండు ముచ్చట్లు చెప్తా అర్థం చేసుకో. ఐలమ్మ మత్తుకుండా గాని ఎండకాల దినం ఎక్కడే పని లేదు అని యాప గింజల బేరం చేసింది. యాప గింజల బేరం చేస్తే 100 బత్తలల్లో ఒక్క బత్త తక్కువ అయింది. ఏడు పోయిన యాప గింజలు దొరుకుతాయి. కోన సంచుల కూర్చుంది పుట్టు ఎట్టి ఆవతరం 100 బత్తలు అయింది. అవును బీటీ పట్టి బిడ్డ ఏ బీచ్ ఉండదో ఎక్కడ ఉండదో అందుకే ఐదు వైర్ అయితే ఐలమ్మ లేకునే గనక సుశీలు ఉన్నారే. సుశీల బిడ్డ చూడబోయిందట. అయ్యో ఎక్కడ పోయినా చూడా? ఏం చూడబోయింది అంటే మండలం తిమ్మాపూర్ జిల్లా కన్వీనగర్ గ్రామం రామకృష్ణ కాళీ ఆనేశం కట్టే రమేష్ ముఖపాత్ర మల్లేశు వాళ్ళు ఇద్దరు వచ్చి కథ చెప్తారట. కథ చూడో ఏంది బిడ్డ? అయ్యో అక్కడ దాని మునుగోలు పోతారు. ఇక్కడ నోరు బోరింగ్ పోకోలు ఉంది బిడ్డ. సుశీలం లేకున్నా గాని లక్ష్మి ఉన్నారే. ఓ బిడ్డ లక్ష్మి లేదు. లక్ష్మి ఎటు పోయిందో? లక్ష్మి మొత్తం ఉండే గానీ లక్ష్మి గండరు పెండ పోయిందట. అయ్యో ఈ ఊళ్ళో బర్రు గోలు పెండ పెడతలేవా? ఓ ఈ ఊళ్ళో బర్రు ఎత్తు పచ్చని గడ్డి తిని పలసగా పెడతాయట. లండన్లో అయితే బ్రాహ్మణులు అయ్యగారు సాంబా మైసూరు బియ్యం తిని అది సన్నగా ఎర్ర వెళ్తాడు తీసుకురావడం ఏంది బిడ్డ? అయ్యో ఆ పెండ వేసుకుని లక్ష్మి ఏం చేసుకుంటా? పెండ తీసుకొచ్చి బాకెట్లు వేసి గట్టిగా తీసుకు ఆదివారం వేస్తారం సుమారు నాడు దేవుని రూమ్ వరకు ఉంటది బిడ్డ. అయ్యో ఇంత దేవుడు ఎడిపోతాడు బిడ్డ. ఉన్న దేవుడు వెయ్యి మహాపదే వీర సోమయ్య వీర సోమయ్య మహాకాపరి కాపాయ తెల్లని అందు అట్లా ఎవరన్నా ఉంటే ఓ ముసల్లో ముడుగుదో ఎవరన్నా ఒకటి చెప్పరా? అదే మా బిడ్డ మా ఊళ్ళో ఒక్కరే ఉన్నారు. ఎవరు? వాళ్ళ ఇంటి పేరు తలగోళ్ళు. ఆ పేరు కోసమ్మ. వరుస పెట్టు కొని పిలువాలి. ఓ తలుగుడు తండ్రుడు కోసమ్మ వాళ్ళని అని పిలు. ఒక్కోరు ఏమవుతుంది? అదే ఇంట్లో చాయ్ తీసుకొస్తాను. చాయ్ పోతాను టీ టీ పిలువ మొన్న గట్టిగా పిలిస్తే నన్నింట్లో కూర్చుంది పోసేవా. నన్ను ఒక విత్తనం అమోదం వేసుకొచ్చిందావా కథ గాడికి పోషమ్మ తడుపు తడుపు ఉప్పు ఉప్పు ఓ పోసి ఎల్లకెళ్ళి. అయ్యో మీరే కాదు దాచి వాళ్ళు నీకు లేడీస్ కావాలన్నా బాయ్స్ కావాలా? నాకెందుకు బాయ్స్ కావాలి బిడ్డ? అయ్యో మీరు అట్లున్నా ఇట్లు రాక ఎల్లన్నా
ఊకుంటారా?
నీ దొరసనే కన్న బిడ్డ ఇదే మా ఇల్లు ఇక్కడే కూర్చుంది బిడ్డ బిడ్డ ఎత్తుకోని కనుక
దేవుడు జాలార కన్న కాడలి లాటరీ ఓ కాడ ఉడికన్నా
కన్ను మెల్లకుల పల్లె నెచ్చిన కన్ను మెల్ల ఏదేవుడి చిన్న పొట్టిన మాణిక భవన రూపం సూర్య లంకలు చంద్ర లంకలు హరిద్ర గురువు వలనోదరిత కథక దండిపై మన సమ్మ విడ్డ విడ్డ తల్లి కొక్క బిడ్డ సప్పటి కొట్టమంటే మన్న పెళ్లి ఊళ్ళో మంది మొత్తం మారిపోయిరయ్యో మన్న పెళ్లి ఊళ్ళే అందరితో ఒక్కడ మంచి కొట్టి సప్పట్లు నీకెరికేనా ఎవరు వాళ్ళు కుర్చీలో కూర్చుని అవి మంచి కొట్టి సప్పట్లు చలికాలమే నిండా దుప్పటి కప్పుకున్నది చేతులు పడి తీసి సప్పటి కొడుతూ లేట్ అయిపోదు కావచ్చు అన్నది అదే దుప్పటి రామ 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 అన్నబాట అన్నప్పుడు సప్పటి కొట్టాలబ్బా సప్పటి కొట్టబోతే మీ చదువు కొంకరోకి సప్పట్టు కొట్టిన రోగాలు నచ్చి సప్పట్టు కొట్టడం విధపడతాయి అమ్మ పెంటీ చందనము సాగుతి ఎంతో అందంగా ఉంటుంది కానీ ఒక మాట నా బిడ్డ బంగారు కొండలు ఆ దేవుని పిల్ల నేను మాట వసతి కింద కట్టబడ్డే ఒక్క కోరిక కానీ నా కోరిక నా బిడ్డకి నా భార్య కోరికలే ఉంటుంది నా బిడ్డ భార్య పాంతో బాలింతో ఉన్నదా ఎందుకో నా భార్య తెలిసిపోయిందా ఎందుకు తెలిసిపోదా రెండు దిగుల మనసు బిడ్డ వేల చిండే వచ్చేది వేల చిండి తెలిసిపోతారా ప్రేమగాళ్ళ మూడు నాశనం మొగలు పిల్లమే ప్రేమ కొట్టి నడిపి అంగుర్రు బీర్లు తీసుకొచ్చి ఆటలకు పోతే ఆటలు ఊకుంటారా ఏం చేస్తారు హోగల్ల ఎదిగే మెడలు ఎదిగే ఇంకా మారే చూస్తారు అయ్యో అందుకే అన్నరాగా 36 జుట్లు ఉండే కానీ 3 సిగరెట్ మాత్రమే నడుకుంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.